ముందుగా దేవుని నామానికి వందనాలు. అలాగే టీవీ వీక్షిస్తున్న ప్రజలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, విత్తబడిన వాక్యాన్ని అందిస్తున్నప్పుడు నీ దాసరాలు నోటిని బోరుగా వాడుకోండి. మీ ప్రజలకు కావాల్సిన ఇటువంటి వాక్యాన్ని మీరు దయచేయమని, నింటున్న ప్రజల్లో స్పందన దయచేయమని, నింటున్న బిడ్డలు గ్రహింపు దయచేయమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. లాగున వాక్య ఛానంలోకి వెళ్దాం. నిర్గమా కాండము 3వ అధ్యాయము. మోషే మిద్యాను యాజకుడైన యెత్రో అను తన మామ మందను మేపుచ్చు ఆ మందను అరణ్యమును అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హేరోబుకు వచ్చెను. ఒక పొద నడిమిన అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోవునో, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచుదనుకునేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. ఇందుకు అతడు, చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడవము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధము ప్రదేశమనెను. హల్లెలూయా. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనను చెప్పగా మోషే తన ముఖము కప్పుకుని దేవుని వైపు చూడవరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచితిని. పనుల్లో తాము కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, ఇక్కడ చూసుకున్నట్లయితే మోషే గారిని ప్రభువు దర్శించారు. మోషే ఎంతో దేవుణ్ణి ముఖాముఖంతో చూసినటువంటి వ్యక్తి అండి మోషే గారు. మరి ఆ వ్యక్తి మరి తన మామ మందని మేపుకుంటూ మరి యొక్క పర్వతం దగ్గర నుంచుండగా చూడండి, అరణ్యం అవతలగున్న తోలుకుని పోయిన పర్వతమైన హేరోవు పర్వతం దగ్గర ఆయన మేపుచుండగా ప్రభువు మరి అగ్నిజ్వాలల్లో నుండి మరి యొక్క పొదల్లో నుండి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ఎంత గొప్పవాడండి మోషే. చూడండి ఎంత మంచి దర్శనం ఇచ్చాడండి ప్రభు. మరి ప్రభు ఎంత మంచి ఎంత మంచి ప్రభు అండి మన తండ్రి. కాబట్టి అక్కడ మందను మేపుచున్నటువంటి మోషే గారిని ఏర్పరచుకున్నాడు. దేనికి ఏర్పరచుకున్నాడు? దేనికి ఆయన్ని పిలుస్తున్నాడు? ఎందుకంటే ప్రియులారా, దేనికి పిలుస్తున్నాడంటే ఇస్రాయేల్ ప్రజలు ఎంతో బానిసత్వం నుండి విడిపించబడాలని మోషే గారిని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. మరి చూడండి, అగ్ని మండుచుండేనే పొద కాలిపోలేదే. మరి అగ్ని మండుతున్నది, పొద కాలిపోవటలేదు. ఎంత వింతండి మోషే గారు అక్కడికి వెళ్ళి మరి ఆ వింతను చూడాలని చెప్పి ఆ వింత దగ్గరికి వెళ్ళి నుంచునగా మోషే మోషే అని ప్రభు మరి చక్కని స్వరంతో ప్రభు మోషేని పిలిచారండి. పిలిచినప్పటికీ మరి అక్కడ జరిగిన విషయం ఏంటంటే, నీ చెప్పులు నీ పాదములు అక్కడ విడిచి, నీ చెప్పులు విడిచి మరి నీవు పర్వతం ఎక్కమన్నాడు. మరి పర్వతం ఎక్కినప్పుడు ప్రభువు దర్శించారండి మోషే గారికి. మరి చక్కగా మరి పర్వతం ఎక్కినాక ఆ పొద కాలిపోలేదని నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచుకొనేను. దాని చూచుటకు తాడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు పాదము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకు అతడు, చిత్తం ప్రభువా నేను, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడువును, నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశము నేను. మరియు ఆయన, నేను నీ దేవుడును, ఇస్సాకు యాకోబు దేవుడినని సెలవిచ్చాడు. ప్రియులారా, మరి ఇక్కడ అంటున్నాడు యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవలచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తుల నుండి నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. పనుల్లో తాము కష్టపెట్టిన వారిని పెట్టిన మొరను వింటిని. దేవునికి మహిమ కలుగును కాక. ఈ రోజున ఏ మొర దేవుడు వింటలేదనుకుంటున్నావు ప్రియులారా? ఆనాడు ఇస్రాయేల్ ప్రజల మొర
ప్రభు ఆలకించారు ప్రియులరా. ఎందుకనగా ఈరోజు నిన్నో శ్రమంలో ఉన్నావు, ఎంతో దుఃఖంలో ఉన్నా నీవు నీ మొర వింటలేదని ప్రభు నువ్వు అనుకుంటున్నావేమో. ఇస్రాయేల్ ప్రజల యొక్క మొరని విన్న దేవుడు, నీ బాధని నా బాధని నీ మొరని నా మొరని వినే దేవుడండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మోషే గారిని మరి ఏర్పాటు చేసుకోవాలని ప్రభు నిశ్చయించుకున్నారు. మరి అలాగూనే ప్రభుకు చెప్తున్నారు ఏమని, నీవు నిశ్చయముగా నీ దేశంలో నుండి విశాలమైన మంచి దేశం అనగా కానానీయుల హితనీయుల అమోరీయుల పెరిజీల ఇలకు హివీలకు ముసీవులకు నివాసమైన పాలు తేనెలు ప్రవహించు దేశము వారిని నడిపించుటకు దిగువచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఎవరిని నడిపించడానికి దిగువచ్చాడండి? ఈ రోజున ప్రభువు దిగువచ్చి ఉన్నాడండి. నీ బాధను చూడడానికి నా బాధను చూడడానికి కూడా ఆనాడు కలవర శిల్లుల యాగమెత్తి ఆయన రక్తం కాచి ఆయన రక్తమంతా మనకు వ్యయం చేసి ఎన్నో దెబ్బలు తిని ఎన్నో కష్టాలు పడి నీకోసం నా కోసం కూడా దేవుడు రెండో మారి దిగివచ్చి ఉన్నారు ప్రియులారా. మరి ఆ రోజున మోషేకి కనిపించారు, ప్రభు కనిపించారు. మరి ఈ రోజున యేసుక్రీస్తు వారు మన కోసం దిగివచ్చి ఉన్నారు ప్రియులారా. మరి మన కోసం దిగి వచ్చి కష్టాలు పడి ఎన్నో శ్రమలు బాధలు దేవుడు అనుభవించి ఎవరి కోసమండి? మన కోసమే. నీ బాధ తీర్చడానికి నా బాధ తీర్చడానికి నీ కష్టం తీర్చడానికి నా కష్టం తీర్చడానికి నువ్వు శ్రమలో ఉంటే విడిపించడానికి దేవుడు దిగి వచ్చిన్నాడు ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు కదా, వాళ్ళ మొర విని నేను దిగి వచ్చి ఉన్నాను, దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ప్రియులారా ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళ హింస కాగారము నిన్ను పరో యొద్దకు పంపెదను, ఇస్రాయేల్ అయిన నా ప్రజలు ఐగుప్తుల నుండి తోలుకుపోవలెను. హల్లెలూయా. అందుకు మోషే, నేను పరో యొద్దకు వెళ్ళుటకు ఇస్రాయిల్ ఐగుప్తులో నుండి తోలుకుపోటకు నేనెంతట వాడినయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత చక్కని మాట అన్నాడండి, నేనెంతటి వాడినయా, ఏ పాటి వాడినయా, నేను ఎక్కడికి తోలుకు వెళ్ళగలనయ్యా, నాకు మాట చాతుర్యము కలిగిన వాడిని కాదయ్యా, నా మాటలు నాకు అసలు నత్తయ్యా, నేను మాట్లాడలేనయ్యా అన్నాడు మోషే గారు. చూడండి మోషేకి ఎంత తోడు ఉన్నాడో దేవుడు. ఇక్కడ అన్నాడు, నేను ఎంతటి వాడినయ్యా. కాబట్టి అన్నాడు, నేనెంతటి వాడినయ్యా అని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యున్నాను. హల్లెలూయా. నేను నిన్ను పంపినట్టుకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోలుకు వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించడు. మోషే చింతగించము, నేను ఇస్రాయేల్ యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరులు దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడగగా అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలేను అని దేవుణ్ణి అడిగను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పను. మరియు ఆయన ఉండు వారు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాయేలుతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో విన్న ఇట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవుడు అయిన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాయేలుతో చెప్పవలెనని నిరంతరమును నా నామమును ఇదే తరతరములకు ఇది జ్ఞాపకార్థం అని నామము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి ప్రియులారా, మోషే గారిని వెళ్ళమంటున్నాడు, నా ప్రజలను విడిపించమంటున్నాడు, నా ప్రజలు ఎంతో బానిసత్వంలో ఉన్నారంటున్నాడు, నా ప్రజలు సంకెళ్లతో ఉన్నారని అంటున్నాడు. మోషేని విడిపించమన్నాడు. అయ్యా మరి నేను ఏ పాటి వాడినయ్యా, వారిని విడిపించేందుకు నేను శక్తిమంతుని కాదు కదయ్యా అని మోషే గారు అంటే దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడును అనువాడినై ఉన్నానని వారితో చెప్పము అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నాలుగో వచనము రెండో వచనములో, అంటే నిర్గమకాండం 4:2 యెహోవా నీ చేతి ఇది ఏమిటి అని ఉత్తరమియగా, ఏమిటి అని అడిగను. అందుకు అతడు, కర్ర నేను. అప్పుడు ఆయన, నేలను దానిని పడవేయము. అతడు దాని నేల మీద పడవేయగానే అది పామాయను, మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దానిని తోక పట్టుకోమనగా అతడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను, అది అతనిని చేతిలో కరాయెను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయను, నమ్మెదరనెను. కాబట్టి ప్రిలారా ఇక్కడ ఏం చేస్తాడంటే,
చెప్పాడు కదా, మరి నేను ఎలాగనైనా నన్ను ఎలా నమ్ముతారయ్యా? అక్కడికి పంపిస్తున్నావు ప్రభా, అతను ఎంతో పెద్ద రాజు, పరో అంటే పెద్ద రాజు నాయన, నన్ను ఎలా నమ్ముతారు ప్రభా అని చెప్పి ప్రభువుని అడిగినప్పుడు, మోషే నీ చేతిలో ఏముంది అని అడిగినప్పుడు, కర్ర ఉందయ్యా, మరి ఆ కర్రని కింద పడే అంటాడు, కింద పడేస్తాడు, కింద పడేయంగానే పామయింది ప్రిలారా, మరి చాలా భయంతో అతను చాలా లెక్క పారిపోయాడు. అయితే మరి దేవుడు అన్నాడు, మోషే భయపడకు, అది పట్టుకు, తోక పట్టుకోమన్నాడు. దాని తోక పట్టుకోగానే కర్రయింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత గొప్ప సూచిక్రియలు. ఎందుకంటే ఫరో యొక్క కఠినమైన హృదయం అండి. ఫరో అంటే రాజు అండి. మరి ఆ రాజు గారికి ఎంతో కఠినమైన హృదయం అండి. ఈ ప్రజల్ని విడిపించుకెళ్ళాలంటే, ఈ ప్రజల్ని విడిపించాలంటే మరి ఇటువంటి కార్యములు ఆ ఫరో ఎదుట చేస్తేనే ఖచ్చితంగా విడిపించబడతారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆయన, అనగా అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్మిదురు. హల్లెలూయా. ఏమన్నాడు? అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడు ప్రత్యక్షమయ్యారని నమ్ముచున్నారన్నాడు. మరియు యెహోవా నీ చేయి రొమ్మును ఉంచుకును, అనగా అతడు తన చేయి రొమ్మున ఉంచుకొని దానిని వెలుపలికి తీయబడును. ఆ చెయ్యి కుష్టిదాయి, హిమము కల్లి తెల్లగాయను. తర్వాత ఆయన నీ చెయ్యి మరలా రొమ్మునుంచుకున్నానగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మునుంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతనిని మిగిలిన శరీరం వలె ఆయను. మరియు ఆయన వారు నన్ను నమ్మక మొదటి సూచన పెట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. వారు రెండో సూచన బట్టి నీ మాటలను వినకపోయిన ఎడల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమాయను. అప్పుడు మోషే ప్రవ్వా, ఇతడును పైనను నీవు నీ దాసుడితో మాట్లాడి ఉండినప్పుడు ఆయనను నేను మాట నేర్పని కాను, నేను నోటి మాధ్యము నాలుక మందము కలవాడిని అని యెహోవాకి చెప్పగా, యెహోవా మానవులు నోరిచ్చిన వాడను ఎవడు? మోగవానికే గాని చెవిటి వారికే గాని దుష్టి గాని గుడ్డివాడికే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా, కాబట్టి వెళ్ళము, నేను నీ నోటికి తోడై ఉంటాను. ప్రైజ్ రాడ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, దేవుడు అక్కడ అంటున్నాడు, మరి ఒక చోట చూస్తే కర్రని పాముగా చేసి ఉన్నాడు, రెండో చోట చూస్తే అతను చెయ్యిని రొమ్మును ఆనుకొని ఉంచుకున్నప్పుడు అది హిమము కల్లంటే తెల్లగా అయిపోయింది. ఏంటంటే కుష్టి వ్యాధి వచ్చింది. మరి అలాగే ఆ చెయ్యిని మళ్ళా తీసుకుని అతను మళ్ళీ దగ్గరకు పెట్టుకున్నప్పుడు మంచి చేయగా మారింది. చూడండి, దేవుడు అద్భుతములు, దేవుడు చేసినటువంటి సూచక క్రియలు, మహత్కార్యములు చేసి ఉన్నారు. మళ్ళీ ఏం చేశారంటే వాటర్ తీసుకొని ఆ యొక్క ఏటిలో నీళ్లు తీసుకొచ్చి ఆ యొక్క భూమి మీద పోసినప్పుడు, ఎండిపోయిన భూమి మీద పోసినప్పుడు అది రక్తంగా మారింది ప్రియులారా. కాబట్టి రక్తంగా మారినటువంటి అద్భుతాన్ని ఆ ప్రజలకు చూపించమన్నాడు. అక్కడ మోషే ఒక మాట అన్నారు, నేను నోటి సాకర్యం కలవాడిని కాను, నా నాలుక మందము అన్నాడు. హల్లెలూయా. అతను, నీ నత్తివాడినయా, నేను ఏ పాటి వాడిని, నాకు నత్తుందయ్యా అని ప్రభువు చెప్తున్నారు. అయితే దేవుడు ఒక మాట అన్నాడండి, చాలా మరి వాక్యం చాలా అమూల్యమైనదండి. ఎందుకనగా దేవుడు ఇక్కడ చక్కటి మాట మాట్లాడి ఉన్నాడు. అప్పుడు మోషే ప్రభువా, అతడు మునిపైనను నీవు నీ దాసుడితో మాట్లాడి నుండి నైనను నేను మాట్లాడ నేర్పనే కాను, నేను నోటి మాధ్యం కలగా మందము కలవాడినని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవులను నోరిచ్చిన వాడను ఎవడు? మోగవాణిని గాని చెవిటివాణిని గాని దృష్టినేమి గాని గుడ్డివాణిని గాని పుట్టించిన వాడు ఎవడు? హల్లెలూయా. మరి ఆయనే కదండి మనల్ని పుట్టించిన వారు. ఆయనకి తెలియదా నీ రోగం ఏంటో? ఆయనకి తెలియదా నీ యొక్క బాధ ఏంటో? ఆయనకి తెలియదా నీ యొక్క ఇంట్లో పరిస్థితులు, నీ స్థితిగతులు ప్రభువుకి తెలియదా? తెలిసింది. మనం ఒక రోజు అనుకుంటాం, మనకి ఈ నొప్పి వస్తుంది, మనకి ఇక్కడ బలహీనతగా ఉంది, ఈ చేతికి నొప్పిగా ఉంది, కాలుకు నొప్పిగా ఉంది, ఈ కంటికి నొప్పిగా ఉంది, నోటికి నొప్పిగా ఉంది అనుకుంటాం. కానీ అవన్నీ ఇచ్చిన వారు ఎవరండి? ప్రభు ఇచ్చారు. ఇవాళ లోక డాక్టర్ల కంటే కూడా పరమ డాక్టరు, పరమ వైద్యుడు, నీకు ఏ స్థితిలో నువ్వు, ఏ రోగం నీకు ఎక్కడుందో ప్రభుకు తెలుసండి. కాబట్టి ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, ప్రభుని దేవుడు దర్శించి మనకి గొప్ప కార్యములు చేస్తాడండి. మనం నమ్మిన ఎడల ఆనాడు మోషేకి నోటికి తోడైన దేవుడు, ఆనాడు మోషే ప్రజలతో మాట్లాడిన దేవుడు, మరి వాళ్ళ బానిసత్వం నుండి కూడా విడిపించగల దేవుడు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఈ మాట అన్న తర్వాత తన అన్నాడు, తన అన్నయ్య అయినటువంటి మరి అహరోన్ని
మరి తన్న కూడా తీసుకొచ్చి మరి మా అన్నయ్యతో ఈ యొక్క పరిచర్య చేయించు. అతను మాట చెప్పగలిగిన వాడని ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడారు. నీవు పలకవలసినది నీకు బోధించదని అతనితో చెప్పను. అందుకు అతడు, అయ్యో ప్రవ్వా, నీవు పంపదలిసి ఉన్నావే, పంపమనగా ఆయన మోషే మీద కోపడి, లేవీయుడుకు నీ అన్నయ్య అహరోను లేడా? అతడు బహుగా మాట్లాడగలనని ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొంచు వచ్చున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు ఆనందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. హల్లెలూయా. అతడే నీకు బదులుగా జనుల్లో మాట్లాడును, అతడే నీకు నూరుగా ఉండును. నీవు అతనికి దేవుడుగా ఉండువు. ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఈ సూచక క్రియలు చేయవాలని చెప్పును. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంత చక్కని మాటలు మాట్లాడారండి. చూడండి ప్రియులారా, మరి అన్నాడు మాటలు రాని వాడిని, ప్రవ్వా నేనేమి ఈ ప్రజల్ని నడిపించగలనని ఆయన అన్నాడు. కానీ నువ్వు నడిపించగలవు. నీ నోటికి నేను తోడై ఉన్నాను, నీ అన్నయ్యకి తోడి ఉన్నాను, మీ ఇద్దరు కలిసి ఈ యొక్క పనిని చేయమని ప్రభు అప్పగించారండి. ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, చూడండి మరి అంతమంది కాల్బలాన్ని ప్రభు మరి అక్కడి నుంచి మరి పరువు నుంచి విడిపించుకుని తీసుకొచ్చినప్పుడు మరి మార్గ మధ్యలో ఎన్ని సూచక్రియలు చేశారు. ఇక్కడ చేయడమే కాదండి, మరి కొండను కట్టుకో బండను చీల్చారు, ఆకాశం నుండి మన్నాను పంపించారు, పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మరి ప్రభు ఎప్పుడు వారికి తోడుగా ఉండి ఇస్రాయేల్ ప్రజల్ని నడిపించుకుంటూ తీసుకొచ్చారు ప్రియులారా. కానీ వాళ్ళు ఎంత మాత్రము కూడా ప్రభుని సూచక్రియలను గాని ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలను గుర్తించలేదండి. ఎర్ర సముద్రాన్ని రెండు పైలుగా చీల్చినప్పుడు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యం ఎంతోనండి. ఎందుకనగా ముందుగనగా చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే పరో సైన్యం, మరి మునిగిపోతామని ఎంతగానో బాధపడినప్పుడు మోషే గారు ప్రభుకు ప్రార్థన చేయగా మరి ప్రభు రెండు పైలుగా చీల్చి ఉన్నారు ప్రియులరా. మరి అటువంటి గొప్ప వింత, అటువంటి గొప్ప కార్యంలో చూచి కూడా ప్రజలు మరి దేవుడి మీద ఎంతగానో సొనుకుని కొనుక్కున్నారు ప్రియులరా. మరి ఆకాశం నుండి ఆకలి తీర్చడానికి మన్నాను పంపించాడు, ఊరేళ్ళను పంపించాడు ప్రియులరా. మరి వాటర్ లేవని బాధపడుతుంటే ఆకాశం నుండి దేవుడు ప్రభువారు మోషేతో మాట్లాడి ఉన్నారు. కొండను కొట్టు మోషే బండ చేల్చగా నీళ్లు ఉక్కిని మరి ఎన్నో అద్భుత కార్యాలు ప్రభు వారికి చేసుకుంటూ వచ్చారు ప్రియులరా. మరి ఎప్పుడు చూసినా ఈ కూరగాయలైనా ఈ కీర దోసకాయలైనా అనుకుంటూ వాళ్ళు కొనుక్కుని సొనుక్కున్నారు మోషే గారి మీద ప్రియులారా. మరి కొనుక్కున్నప్పుడు కూడా మరి ఆయన ఆకాశం కనులెత్తి ప్రభుకు ప్రార్థించగా మరి ఎంత పూరేళ్ళని మాంసం భిక్షముల్ని ఎంతగానో ప్రభు సమృద్ధిగా దేవుడు వాళ్ళకి ఇచ్చి ఉన్నారు ప్రియులారా. ఈ రోజు కూడా నువ్వు ప్రార్థన చేయగా నీ ఇంట్లో లేమితో ఉన్నావేమో, ఈ నీ ఇంట్లో ఏమి లేక బాధపడుతున్నావేమో, దేవుడు నీకు ఎంత సమృద్ధి ఇచ్చినా ప్రభు మీద కొనుక్కొని సొనుక్కుంటున్నావేమో ప్రియులారా. దేవుడు చెప్తున్నాడు మనం ఎప్పుడు కూడా ప్రభువుని మీద గుణుకునే వారిలాగా ఉండకూడదు. వాళ్ళల్లో కొంతమంది నశించిపోయారు. చాలా మంది పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రభు తోలికెళ్లాలని ఆశపడి ఉన్నారు ప్రియులారా. కానీ వారు మాత్రం తిరుగుబాటు చేసి ఉన్నారు ప్రభు మీద, ఎంతగానో తిరుగుబాటులో ఉన్నారు ప్రియులారా. ఈ రోజున అటువంటి ప్రజలు మన మధ్యన కూడా తిరుగుబాటులో ఉన్నారు, దేవుడికి విరోధంగా తిరుగుబాటుతో ఉన్నారు, బిడ్డలు తిరుగుబాటులో ఉన్నారు, భర్తలు తిరుగుబాటులో ఉన్నారు ప్రియులారా. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా కూడా దేవుని గుర్తించిన వాళ్ళు ఉన్నారు ప్రియులారా. ఇస్రాయేల్ ప్రజలు ఎంతగా ప్రభు ఎంతగా ఆశీర్వదించాడంటే వాళ్ళ మొర విన్నాడు, వాళ్ళ క్షమాలు ప్రభు చూశారు ప్రియులారా. మోషే గారిని పంపించి వాళ్ళని క్షేమంగా పాలు తేలిని ప్రవహించు దేశానికి తీసుకెళ్లాలనుకుంటే వాళ్ళు మార్గ మధ్యాహ్న ఎన్నో అవస్థలు పెట్టి ఉన్నారు ప్రియులారా. దేవుడు ప్రతి క్షణం నాకేం చేశాడు మాకేం చేశాడు అనుకుంటూ మరి దేవుడు మరి ఎంతగానో మోషే గారు మరి పదాజ్ఞను పలకలు తీసుకురావడానికి ఆ యొక్క మోయ పర్వతానికి వెళ్ళినప్పుడు మరి వీళ్ళు ఏం చేశారు ప్రియులారా, ఒక దూడను చేసుకుని వాటికి పూజలు చేసి దానికి సాగిలు పడ్డారు. మరి దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు వాళ్ళు చూడలేదా? ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పైలుగా చేయడం చూడలేదా? బండను కొట్టగా కొండని చేల్చగా నీళ్లు ఉపయోగించడం చూడలేదా? అన్నీ చూశారు ప్రియులారా. దారి పొడుగుతా ఆయన చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యములు వారు చూశారు. కానీ చూసినా కూడా ప్రభుని వాళ్ళు హృదయపూర్వకంగా స్వీకరించడం లేదు ప్రియులారా. ఈ రోజు కూడా చాలా మంది దేవుడు వాక్యం చూస్తున్నారు, దేవుడు చేస్తున్న అద్భుతం ఈ రోజుల్లో కూడా ప్రభు చేస్తున్నాడు కార్యం, అయినా కూడా ప్రభుని నమ్మట్లేదు ప్రియులారా. చేస్తున్నటువంటి కార్యాన్ని ప్రకృతి రుచులేస్తున్నారు, ఆ క్షణంలో అనుభవిస్తున్నారు, తర్వాత ప్రభు మీద తిరుగుబడుతూ ఉన్నారు. ఈ రోజు నీ కుటుంబం తిరుగుబడుతూ ఉందేమో,
ఈ రోజున ప్రభు సన్నిధిలో మీరు ఉండట్లేదేమో ప్రియులారా, ఆదివారం నాడు ఆదివారం సండే మీరు దేవుని సన్నిధికి వెళ్ళట్లేదేమో, ఒకవేళ ప్రభు సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నారేమో ప్రియులారా, మీరు ఖచ్చితంగా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ప్రియులారా. మీరు వెళ్ళాలి, ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ప్రభుతో ప్రభు ఏం చెప్తున్నారో వినాలి మీరు. ఎందుకంటే దేవుడి మీద మనం తిరుగుబాటు చేసేవారిలాగా ఉండకూడదు. చూడండి, చాలా మంది చిన్న కార్యం చేయలేదనుకో ప్రియులారా, నేను ఇవాళ ఈ సండే ఈ సన్నిధికి వెళ్ళను ఎందుకంటే దేవుడు నాకు ఆ కార్యం చేయలేదు అని చాలా మంది అలా అనుకుంటారు. అది అలా అనుకోకూడదు ప్రియులారా. ఇస్రాయేల్ ప్రజలు నశించిపోయారు, జాగ్రత్త, దేవుడు గద్దిస్తున్నాడు. ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలు కూడా అలాగే గొనుక్కుని సనుక్కున్నారు ప్రియులారా. అలా అటు వారిలాగా మనం ఉండకోకుండా ప్రభు చెప్పింది చెప్పినట్టుగా వినాలి. వాళ్ళకి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు తోడన్నాడు. ఈ రోజున నీ కుటుంబాన్ని కాచి దాచి కాపాడుతున్నాడంటే, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నిన్ను నన్ను కాచి కాపాడుతున్నాడంటే అది ప్రభు కృప ప్రియులారా. కాబట్టి మనం ఇస్రాయేల్ వారిలాగా మనం గొనుక్కుని సనుక్కుని ఉండక ప్రభు పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఆ రీతికి తీసుకువెళ్ళాలని ఆశించిన దేవుడు ఈ రోజున ప్రభువైన యేసు క్రీస్తు వారు నేను పరదేశికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. నీవు నశించిపోవటం ప్రభుకి ఇష్టం లేదు, ఒక గొర్రెర తప్పిపోవటం ప్రభుకి ఇష్టం లేదు ప్రియులారా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మరి నీవు నేను గ్రహించి మరి గొనుక్కోకుండా సనుక్కోకుండా మరి ప్రభు మీద తిరుగుబాటు చేయకోకుండా మనం దేవుడికి లోబడి బిడ్డలాగా ఉండాలి ప్రియులారా. మరి చాలా కూడా మోషే గారు ఎంతో కష్టపడి ఎంతో ప్రజలు ఎంతగా తీసుకొచ్చాడంటే, ఎంత లక్షల మందిని కాల్బలాన్ని తీసుకొచ్చి మరి ప్రభు వారు నడిపించమట్టే కదండి, ఆయన తోడై ఉండమట్టే మోషే గారు తీసుకురాగలిగారు. ఎందుకంటే ఈ ప్రజల్ని ఈ రోజున నడిపిస్తున్న సంఘాలను కూడా ప్రభు తోడై ఉండమట్టే సంఘాలన్నీ నడిపించబడుతున్నాయి ప్రియులారా. మరి దేవుడు వాక్శక్తి ప్రతి ఒక్క సావుకుడికి సావుకురాండ్లకి ఇవ్వమట్టే ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ యొక్క మరి పరిచర్యలు కూడా చాలా కూడా ఆశీర్వదించబడుతున్నాయి. అంటే ప్రభు కృప మనకు తోడుగా ఉండమట్టే ముందుకు కొనసాగుతున్నాయి ప్రియులారా. మీరే గ్రహించండి, మనం తిరుగుబాటులో ఉన్నామేమో, ప్రభుకి విరోధంగా ఉన్నామేమో, ప్రభుకు కోపం తెప్పించే మాటలు ఏమైనా అంటున్నామేమో, ప్రభు కోపం తెప్పించి ద్వేషం తెప్పించేటువంటి దేవుడికి మనం ఎలా ఉన్నామని చెప్పి ఒక్కసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా. దేవుడు మీతోనే మాట్లాడుచున్నాడు. ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకి తోడయ్యిన దేవుడు, మోషే గారికి తోడయ్యిన దేవుడు ఒకవేళ నిన్ను సేవకు పిలిచాడేమో, నువ్వు సరిచేసుకో కుమారుడా, కుమార్తె, నీ సేవ ఫలము దేవుడు దయచేస్తాడు. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావేమో నాకు వాక్శక్తి లేదు, నాకు మాట్లాడటం చేత కాదు, మరి నాకేమీ తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో, మాట్లాడేది నీవు కాదు, ప్రభువే మాట్లాడతారు. మాట్లాడేది నీవు కాదు, బలిపీఠం దగ్గర నుంచి మాట్లాడేది నువ్వు కాదు, ప్రభు మాట్లాడతారు. ఆనాడు మోషేతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుచున్నాడు ప్రియులారా. ఒకవేళ నువ్వు సువార్త గ్రాలవైతే సువార్త ప్రకటించు, ఒకవేళ నిన్ను దేవుడు సేవకు పిలిస్తే నువ్వు సేవకు లోబడు కుమారుడా. నీవు ఎన్నిసార్లు ఎన్ని పరిమాయాలు ప్రభు నీకు గద్దిస్తున్నా నీవు పక్కన పెట్టి ఉంటున్నావు ప్రియులారా. దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. మీరు మరి దేవుడిని దుఃఖ పెట్టిన వారిలాగా కాకుండా దేవుడు పరిచర్యకు ముందుకు కొనసాగుతూ దేవుడు చెప్పింది చెప్పినట్లు ఆచాతూచా తప్పకుండా ప్రభు సన్నిధిలో మీరు నడుచుకున్నట్లయితే దేవుడు బ్లెస్సింగ్ని మీరు పొందుకుంటారు. ఆనాడు మోషేకి తోడున్నాడు కదా, నోటికి తోడున్న దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు. కాబట్టి మీరు సువార్తను నిర్లక్ష్యం చేయకోకుండా అనేకులు దేవుడు అభిషేకించని బిడ్డలు సువార్తకి వెళ్ళి అనేక ఆత్మలు రక్షించాలని మరి నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. మరి అలాగే ప్రియులారా, ఈ యొక్క ఎన్కేపాడు సియోను ప్రార్థనా మందిరం మాది అడ్రస్సు. మరి ఎన్నికపాళ్ళు చాలా కూడా మరి ఉదయం 9 మరి అలాగే ఆదివారం నాడు 9 జరుగుతున్నది. మరి అలాగే నేను సంపూర్ణ రాత్రి 23 ప్రతి గురువారం 7:30 నుంచి 10 జరుగుతుందండి. మరి చాలా కూడా దేవుడు ప్రభు అద్భుతాలు చేస్తున్నారు. మరి మా సన్నిధికి వచ్చేవారు ప్రతి వారు కూడా ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడుతున్నారు. మరి వివాహం కాని వారికి వివాహం జరుగుతున్నాయి. మరి బిడ్డలు లేని వారికి బిడ్డలు దేవుడు దయచేస్తున్నారు ప్రియులారా. మరి మీలో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే గ్రామానికి రావచ్చు. మరి మీరు ఎవరు కూడా ఏ సన్నిధికి వెళ్ళిన వారైతే ఖచ్చితంగా మరి మా సన్నిధికి రండి. మరి అలాగే ఈ ఫోన్ కాల్స్ మరి యొక్క స్కూల్లో వస్తున్నటువంటి ఫోన్ నెంబర్ వేసుకోండి ప్రియులారా. మీలో ఎవరికైనా ప్రార్థన రిక్వెస్ట్ కావాలన్నప్పుడు ప్రార్థన మీరు చేయించుకోవాలని ఆసక్తి కలిగిన వారు ఫోన్ నెంబర్ చేయండి, ఫోన్ కాల్ చేయండి. మాకు మేము ఎప్పుడు ఎనీ టైం ఎత్తుతాము. ప్రతిరోజు కూడా ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రియులారా, ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం. ఎందుకనగా వారికి ఒక అద్భుత కార్యాలు జరుగుతున్నాయి ప్రియులారా. మరి చాలామంది మేము ఆశీర్వదించబడుతున్నాం. మాకు ఎన్నో కార్యాలు దేవుడు చేస్తున్నాడు అమ్మగారు. మీ యొక్క టీవీ మరి ఈ యొక్క 7:30 ఛానల్ ఎప్పుడు వస్తుందా మేము ఎదురు చూస్తున్నాం అమ్మగారు అని చాలామంది కూడా కాల్స్ చేస్తున్నారు ప్రియులారా.
చాలా కూడా మేము దీవించబడుతున్నాము. మరి పరిశుద్ధాత్ముడే నాతో మాట్లాడుతున్నాడని ఒక సహోదరి మరి ఫారింక్ నుంచి కాల్ చేసింది ప్రియులారా. మరి చాలా అద్భుతంగా ఉన్నది. వాళ్ళకి ఎన్నో శ్రమల్లో ఉన్నారు కానీ ప్రార్థన చేయగా దేవుడు విడిపించాడంట. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తున్నాడు ప్రియులారా. మీలో ఆసక్తి కలిగిన వారుంటే ఈ యొక్క టీవీలో వస్తున్నటువంటి నంబర్కు మీరు నోట్ చేసుకోండి. మరి నోట్ చేసుకొని మీరు ఎవరైనా సరే ప్రియులారా, ఈ యొక్క పరిచర్య చాలా కూడా భారభరితముగా ఉంది. చాలా కూడా మరి మేము ఎంతగానో ముందుకు వెళ్తున్నాం. మరి ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలు కూడా, వాళ్ళలో కార్యాలు జరిగిన వాళ్ళు కూడా టీవీ స్పాన్సర్ చేస్తున్నారు. మీలో ఆసక్తి కలిగిన వారు ఉంటే మీకు దేవుడికి ధనం ఇచ్చాలని, ఎందుకంటే వెళ్లే వారినైనా పంపించాలి కదా ప్రియులారా. మనం వెళ్ళకపోతే వెళ్లే వారినైనా పంపించాలి కాబట్టి మరి మీరు మీకు అర్పణ అర్పించాలని ఆసక్తి కలిగిన వారు ఉంటే ఈ యొక్క అకౌంట్ నెంబర్ చెప్తామండి. మీరు దేవుడికి సహాయం చేయాలని కోరుచున్నాను. మరి అలాగే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ యొక్క బిడ్డలనైనా టీవీ వీక్షిస్తున్న ప్రజలందరినీ మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభు వారికి కావాల్సిన అవసరతలు అక్రతలు తీర్చి ప్రభు వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి కూడా విడుదల దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని బలపరిచి స్థిరపరచమని, వారికి మంచి ఆయుష్ ఆరోగ్యాలు పొడిగించమని తండ్రి. ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా ఆయన అనారోగ్యం ఉంటే స్వస్థపరచండి నాయన. మారు మనసు రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభు. గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భాలు దయచేయమని, బిడ్డలను దీవించి ఆశ్రవదించమని నాజరుడని ఈ సునామను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.